బర్త్డే చిల్డ్రన్ వచ్చారు ఇట్స్ మై బర్త్డే అని ఒక చాక్లెట్ ఇస్తున్నారు చేతిలో ఉన్నాయి కొన్ని ఎదురు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఏం చాక్లెట్ ఇస్తున్నాడు ఇంకా ఏమేమున్నాయి ఇస్తున్న చాక్లెట్ మీద కన్నా ఇంకా ఏమున్నాయి హ్యాండ్లో అవన్నీ నాకు ఇస్తున్నారా లేదా ఇంకేమన్నా ఆ పాకెట్లో ఆ పౌచెస్లో ఉన్నాయా సాధారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలామందికి కొంతమందికి ఎక్కువ కనపడిపోతూ ఉంటుంది హలో చిల్డ్రన్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్ ద వెల్ విషర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ స్టోరీ టైం చక్కటి స్టోరీ టైం చాలా కాలం అయింది ఎగ్జామ్స్ బిజీగా ఉన్నాం కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కంటిన్యూస్ ఎగ్జామ్స్ టైంలో కొంచెం గ్యాప్ దొరికింది మనకి స్కూల్ చిల్డ్రన్ కానీ టెన్త్ బోర్డ్ కానీ ట్వెల్త్ ఇంకా కొన్ని ఉన్నాయి టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి సిబిఎస్ఈ అయిపోయింది స్టేట్ ఇంకొక ఎగ్జామ్ అనిపించింది ఒక చక్కటి స్టోరీ చదవాలి ఫేవరెట్ నా ఫేవరెట్ మనందరి ఫేవరెట్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ పంచతంత్ర కథలు చాలా కాలం అయింది కదా చక్కటి స్టోరీ చదువుకుందాం మనకి ఇస్తున్న దానికన్నా ఇంకా ఏమైనా ఉందేమో ఇంకా నాలుగు పెన్లు ఆ పాకెట్లో ఉన్నాయేమో తెచ్చుకుందాం మన చేతిలో ఉన్నది చాలు ఈ పది చాక్లెట్లు చాలు ఇంకా పది ఎందుకు ఈ పది నాలుగు రోజులు తిందాము ఇంకా 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 అనేదాన్ని అతి లోభము అతి లోభి చాలాసార్లు ఇట్లాంటి స్టోరీస్ వింటాం కదా చదువుతాం కదా అతి లోబీ ఈరోజు నేను చదివే ఒక స్టోరీ అతి లోభి నెత్తిన చక్రం అదేం చక్రమో నాకు తెలీదు చదువుదామా మంచి పంచతంత్ర కథలు మనందరి కోసం మీరు కూడా ఇలాంటి ఒక పుస్తకం కొనుక్కొని పిల్లలకి చదివి అందరూ చదివి ఎంజాయ్ చేస్తూ దాని మోరల్ నేర్చుకుందాం అదే కదా వాల్యూ ఆఫ్ లైఫ్ మనిషిగా మనము పుట్టి మనిషిగా మనం బ్రతుకుతున్నామంటే కొన్ని మోరల్స్ కొన్ని నీతి కొంత నీతి మనలో ఉండాలి అతి నెత్తిన చక్రం అధిష్టానపురంలో నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు వాళ్ళు మంచి స్నేహితులు కానీ నలుగురు పేదవారే ఒకరోజు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు కాసులు లేనివాడు అవమానాలు పడతాడు బంధువుల మీద స్నేహితుల మీద ఆధారపడి ఉంటాడు డబ్బు లేని వారిని అందరూ ఈసడిస్తారు చివరికి భార్య కూడా గౌరవించదు నీతిగల మిత్రులు అసహించుకుంటారు డబ్బు లేని వాళ్ళ గురించి పట్టించుకోరు అన్నాడు ఒకడు నలుగురు మంచి ఫ్రెండ్స్ నలుగురు డబ్బు లేకుండా పేదరికంలో ఉన్నారు సో డబ్బు గురించి జనరల్గా అందరూ అనుకునేది వీళ్ళు చెప్తున్నారు అవును అందువలన మనం డబ్బు సంపాదించటానికి కృషి చేయాలి ధనార్జనకై మనం ఎక్కడికైనా పోదాం అన్నాడు వాడు మూడో వాడు నాలుగో వాడు కూడా మొదటి చెప్పిన వాళ్ళ మాటల్ని అంగీకరించారు అందుకే వాళ్ళంతా స్నేహితులు వాళ్ళందరికీ ఒకటే ఆలోచన నా అనే వాళ్ళందరినీ వదిలిపెట్టి మరో చోటికి ప్రయాణం అయ్యారు నలుగురు సో అందరిని వదిలేశారు ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని ఊరుని వాళ్ళు దేశాలు పట్టి తిరిగి తిరిగి అవంతి దేశంలో అడుగుపెట్టారు సో తిరుగుతూ ఉన్నారు ఈజియా వెతకటము డబ్బు కోసం ఎంతోమంది పాపం పక్క దేశాల్లో వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మన దేశంలోనే ఎంతో ఇబ్బంది పడుతున్నారు పక్క ఊర్లకెళ్ళి సో అలా తిరుగుతూ తిరుగుతూ అవంతి దేశంలోకి వెళ్ళారు అక్కడ ఉన్న నదిలో నలుగురు స్నానం చేశారు తదుపరి బయలుదేరి వెళుతుండగా భైరవానందుడు అనే యోగి ఎదురైనాడు నలుగురు బ్రాహ్మణులు ఆ యోగిని సేవించారు తనని సేవించిన నలుగురు స్నేహితులను తన మఠానికి తీసుకుని వెళ్ళాడు అందరినీ కూర్చోబెట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించాడు భైరవానందుడు స్వామి మేము నలుగురం స్నేహితులం పేదవాళ్ళం డబ్బు కానీ మృత్యువు కానీ దొరికేటంత వరకు యాత్ర చేయాలని సంకల్పించాము అన్నాడు నాలుగవ వాడు సో మా యాత్ర ఎప్పుడు ముగుస్తుంది డబ్బు కానీ మృత్యువు కానీ అవును స్వామి సాహసంతో వారికి అవసరం వచ్చినప్పుడు వెనుకంజ వెయ్యని వారికి సర్వసంపదలు వాటికి అవే సమకూర్తాయి అదృష్టం మానవ ప్రయత్నం అనే రెండు సంపద సమకూరడానికి సమానమైన కారణాలు ఆకాశం నుండి కింద పడే నీరు సరస్సులను నింపుతుంది కాగా మానవ ప్రయత్నం వల్ల భూగర్భం నుంచి బయటకు తీసిన నీరే బావులను నింపుతుంది ఈ ప్రపంచంలో కష్టపడకుండా సుఖాలు పొందలేము కష్టపడి పని చేయని వారి దగ్గర సిరి సంపదలు ఉండవు ఉన్నా నిలవవు అన్నాడు రెండవ వాడు వీళ్ళు చాలా తెలియగల వాళ్ళు కదా కాకపోతే ఏంటంటే పాపం డబ్బు లేదని దేశాలను బట్టి తిరుగుతున్నారు సో వీళ్ళలో చాలా మంచింది మనం నేర్చుకోవాల్సింది స్వామి మా సంగతి అంతా విన్నారు కదా మాకు డబ్బు వచ్చే సదుపాయం చెప్పండి మీరు గొప్ప శక్తివంతులు అని మేము విన్నాం బడబాగ్ని సముద్రుడు మాత్రమే భరించగలడు అదేవిధంగా మా కష్టాలను మీరు మాత్రమే తీర్చగలరు అన్నాడు మూడవవాడు వారి మాటలు విని భైరవానందుడు ఎంతగానో ఆనందించాడు ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు వీళ్ళకి తప్పకుండా ఒక మంచి చేయాలి వీళ్ళలో చాలా మంచి ఉంది చాలా కష్టపడే గుణం ఉంది ఒక దృఢత్వం ఉంది దృఢ సంకల్పం ఉంది అని భైరవానందుడు చాలా హా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నలుగురికి నాలుగు జపమాలలు ఇచ్చాడు జపమాల ఆ జపాలు పట్టుకుంటూ మనము చాలా ప్రార్థనలు చేయడం కానీ శ్లోకాలు చెప్పడం కానీ జపాన్ని జపించడం కానీ చేస్తూ ఉంటాం కదా సో జపమాలలు ఇచ్చాడు చిరంజీవులారా మీరు వీటిని ధరించి ఉత్తర దిశగా అంటే హిమాలయాల దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళండి మార్గ మధ్యంలో మీ జపమాల జారి పడుతుంది ఆ పడిన స్థలంలో నిధి ఉంటుంది అక్కడ తవ్య నిధిని తీసుకొని రండి అన్నాడు భైరవానందుడు సో ఇది వేసుకొని వెళ్తూ ఉండండి ఉత్తర దిక్కును వెళ్ళండి హిమాలయాల వైపు వెళ్ళండి వెళ్తూ ఉంటే మన జపమాల ఆటోమేటిక్గా అది తెగి పడిపోతుంది పడిపోయిన దగ్గర తప్పకుండా నిధి ఉంటుంది ఏ నిధి అయినా అవ్వచ్చు డబ్బు అయినా అవ్వచ్చు బంగారం అయినా అవ్వచ్చు ఏదైనా వెండి వజ్రాలు వైఢూర్యాలు ఏదైనా అవ్వచ్చు ఆ నిధిని తవ్వకొని తీసుకొని రండి మీరు చక్కగా సంతోషంగా ఉండొచ్చు అని చాలా చక్కగా చెప్పి పంపించాడు నలుగురు ఆయనకు నమస్కరించి జపమాలలు తీసుకొని వాటిని ధరించి బయలుదేరి వెళ్ళారు కొంత దూరం వెళ్ళాక నలుగురిలో ఒకరి జపమాల జారిపడింది అక్కడ తవ్వి చూడగా రాగి గని గని అంటే ఓ చిన్న బావి కాదు పెద్ద గని దానిని చూసి మనం కావలసినంత రాగిని తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు నలుగురిలో ఒకడు ఓరి బెధవా ఈ రాగితో మన పేదరికం పోతుందా ఇంకా ఏమేమి సంపదలు దొరుకుతాయో చూద్దాం ముందుకు పోదాం అన్నాడు ఒకడు రాగుని తీసుకొని పెడదాం అన్నవాడు అందుకు అంగీకరించలేదు తను మోయగలిగినంత రాగిని తీసుకొని ఇంటి దారి పట్టాడు సో ఇది చాలే మన లైఫ్కి అంటే ఊరుకోలేదు కదా అందుకని ఎంత మోయగలడు ఒక్కడే అంత మోసుకొని వెళ్ళిపోయాడు తక్కిన ముగ్గురు ముందుకు వెళ్ళారు కొంత దూరం పోయాక మరొకటి జపమాల జారి కింద పడింది అక్కడ తవ్వగా వెండి కనిపించింది వాడు సంతోషంతో ఈ వెండిని కావలసినంత తీసుకొని ఇల్లుకి ఇళ్ళకి పోదాం అన్నాడు ముగ్గురిలో ఒకడు మొదట రాగి ఆ తర్వాత వెండి దొరకాయి ఇంకా ముందుకు పోతే బంగారం దొరుకుతుందేమో అన్నాడు అందులో ఇంకొకడు అయినా రెండవ వాడు అందుకు సమ్మతించలేదు మోయగలిగినంత వెండిని తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సో ఒకరు రాగి తీసుకొని వెళ్ళాడు ఒకడు వెండిని తీసుకొని వెళ్ళాడు మిగతా ఇద్దరికీ సరిపోలేదు వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళాక మూడవ వాడి జపమాల కింద పడింది అక్కడ తవ్వి చూడగా బంగారం కనిపించింది వాడు సంతోషించి మిత్రమా బంగారం కన్నా విలువలై విలువైనది ఏదీ లేదు కావలసినంత తీసుకొని వెనుదిరిగిపోదాం అన్నాడు అందుకు నాలుగో వాడు అంగీకరించలేదు ఒరే స్నేహితుడా నీకేమీ తెలియదు మొదట రాగి తర్వాత వెండి బంగారం దొరికాయి మించి మనకి ఏం లాభం కావాలి వెనక్కి పోదాం రా అన్నాడు మూడో వాడు నాలుగవ వాడికి తృప్తి కలగలేదు ఒరే సన్యాసి ముందుకు వెళితే ఏకంగా వజ్రాలనిదే దొరకవచ్చు అన్నాడు నీకు ఆశ ఉంటే వెళ్ళు నేను ఇక్కడే కూర్చొని నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు మూడవవాడు సరే అని నాలుగోవాడు ముందుకు ప్రయాణం సాగించాడు కొంత దూరం వెళ్ళేసరికి సూర్యుడు నడినెత్తినకొచ్చాడు శరీరం వేడెక్కిపోయింది దా దాహం అపరిమితమైపోయింది తూలుకుంటూ తప్పటడుగులు వేస్తూ పోతున్నాడు ఆ దారిలో కొంత దూరం వెళ్ళేసరికి శరీరం అంతా రక్తం కారుతున్న వ్యక్తి కనిపించాడు అతని నెత్తి మీద చక్రం తిరుగుతుంది ఆ సమయంలో నాలుగో వాడు అతన్ని సమీపించాడు నువ్వు ఎవరు నీ నెత్తి మీద గాయాలు చేస్తూ చక్రం ఈ విధంగా ఎందుకు తిరుగుతుంది ముందు నోరు ఎండిపోతుంది ఇక్కడ ఎక్కడైనా మంచి నీరు దొరుకుతుందేమో ఉంటే చెప్పు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఆ బాటసారి వాడి మాటలు వింటూనే గిర్రున చక్రం లేచి వచ్చి నాలుగవ వాని తలపై తిరగటం ప్రారంభించింది అంతకుముందు చక్రం నెత్తిన ధరించిన వాడు ఈ విధంగా చెప్పసాగాడు నేను పేదరికాన్ని భరించలేకపోవడంతో మీకు జపమాలలు ఇచ్చిన యోగి చెప్పగా ఆశతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ నెత్తి మీద చక్రం తిరుగుతున్న ఇంకొకడు కనిపించాడు అదేమిటి అని అడగగానే ఆ చక్రం నా నెత్తి మీదకు వచ్చి యమ బాధ పెట్టింది ఇన్నాళ్ళుగానే తిండి నీరు లేక ఈ చక్రంతో బాధపడుతున్నాను నేను అడిగినట్లే అడిగావు నీవు కూడా అందువలన నా నెత్తిన ఉన్న చక్రం నీ నెత్తి మీదకు వచ్చింది అసలు ఈ చక్రాన్ని సృష్టించిన వాడు కుబేరుడు తన నిధులను అపహరిస్తారనే భయంతో ఇలా చేశాడు అందువలన ఎవరు ఈ దారికి రారు వస్తే ఈ గతే పడుతుంది ఈ మాటలు విని చెప్పి చక్రం నుండి విముక్తి పొందిన వాడు తిరిగి వెళ్ళిపోయాడు బంగారం గని వద్ద ఉన్న మూడో వాడు తన స్నేహితుడైన నాలుగో వాడు ఎంతకి రాకపోయేసరికి వెతుక్కుంటూ బయలుదేరాడు ఒక చోట రక్తంతో తడిసిన శరీరంతో నెత్తిన తిరుగుతున్న చక్రంతో మిత్రుడు కనిపించాడు ఇలా జరగటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు మూడవ వాడు నాలుగవ వాడు జరిగినదంతా చెప్పాడు నిన్ను ముందుకు వెళ్ళవద్దని ఎంత బ్రతిమాలిన విన్నావు కాదు చేతులారా ఆపద తెచ్చిపెట్టుకున్నావు నీవు విద్యావంతుడివి అయిన లోపబుద్ధి వలన ఇంతటి ఘోర విపత్తుకి గురి అయ్యావు విద్య కన్నా బుద్ధి అన్ని విధాల ఉత్తమమైనది విద్య లేని బుద్ధి అనవసరము అని ఫ్రెండ్ చాలా బాధపడుతూ చెప్పాడు కానీ ఆ చక్రం విముక్తి ఇవ్వలేడు కదా సో తను బంగారం తీసుకొని వెనక్కి వచ్చేసి ఉంటాడు ఆ చక్రం విముక్తి ఇంకొక లోబి వచ్చేదాకా అలా ఉండాల్సిందే లేదా చనిపోవాల్సిందే ఎంత మంచి కథలు కదా ఇవన్నీ అతి లోభము అవసరం లేదు మనకు ఉన్నది తీసుకొని సంతృప్తిగా వెనక్కి వెళ్తే మన కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు మన కోసం ఎదురు చూస్తున్న ఊరు మన విద్యని నలుగురితో పంచుతూ ఆ కొంచెం రాగి కొంచెం వెండి కొంచెం బంగారంతో మన జీవితం సుఖవంతం అవ్వదా ఎంత మంచి స్టోరీస్ కదండి ఇలాంటి చక్కని కథలు నేర్చుకుంటూ ఇవి ఎంతో విద్యావంతులు రాస్తున్న కథలు మనం మన దానిలో నీతిని నేర్చుకుంటూ మన జీవితాలు ఎంతో సంతోషంగా ముందుకి వెళుతూ నలుగురికి మంచి విద్యని పంచుతూ మనం గడుపుదాం ఈ హాలిడేస్లో మీ చిల్డ్రన్కి చక్కగా ఇలాంటి స్టోరీస్ చదవండి తెలుగు నేర్చుకుంటారు తెలుగు కథలు నేర్చుకుంటారు మనము పిల్లలతోటి బాండింగ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది రీడ్ స్టోరీస్ ఎంజాయ్ దిస్ లిటిల్ గ్యాప్ ఆఫ్ హాలిడేస్ టేక్ కేర్ బి బ్లాస్ట్ హ్యావ్ ఎ నైస్ డే